అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్. నేను మీ కిరణ్ మయ్యి. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే, ప్రీవియస్ వీడియోలో మేము బొర్రా కేవ్స్ వెళ్ళామని చెప్పాను కదా, బొర్రా కేవ్స్ నుండి అక్కడ ఉన్న చిన్న సంత చూసుకున్నాము. ఆ తర్వాత మేము అక్కడ నుండి ఈ వలస పూల తోటలని అరకులో ఉంటాయండి, అవి శీతాకాలం మాత్రమే కనిపిస్తాయి. సో బొర్రా కేవ్స్ దగ్గర ఎలాగో మాకు ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడేలోపు ఈ వలస పూల తోటలను అయితే చూడాలని చెప్పి మేము బయలుదేరిపోయాము. అప్పటికి కూడా చీకటి అయిపోతుంది. ఇవండి వలస పూల తోటలు. ఇవి అరకు నుండి చాపరాయి వెళ్తూ ఉంటే మనకు కనిపిస్తాయన్నమాట, రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తాయి. ఈ వలస పూల తోటల్ని అక్కడ ఇంతకు ముందు ఒక పెద్ద పంటగా పండించే వాళ్ళంట. ఒకప్పుడు అరకులోని కొండ ప్రాంతంలో విరివిగా పండించే ఈ వలస పూల తోటల ద్వారా మంచి లాభాలని రైతులు పొందేవాళ్ళని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఈ వలస పూలని ఎండబెట్టి పొడి చేసి ఎగుమతి చేసేవాళ్ళంట. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి ఎందుకు పెట్టారంటే ఈ పూలలో ఉన్న తేనెని సేకరించిన తేనెటీగలు ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో ఉన్న తేనెని వాళ్ళు ఒకేసారి బాటిల్స్లలో తీసి పర్యాటకులకు కానీ లేదా పక్కనున్న చిన్న చిన్న టౌన్స్కి కానీ సప్లై చేస్తారన్నమాట. సో ఇక్కడైతే మనము ప్యూర్ తేనెనైతే తీసుకోవచ్చు. ఇక ఈ వలస పూల తోటల్ని మీరు చూడాలంటే తప్పకుండా మీరు శీతాకాలంలోనే వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే 2 నెలలు మాత్రమే ఈ పంటను పండిస్తారంట. నవంబర్ డిసెంబర్ మాసంలో వెళ్తే ఈ అందమైన వలస పూల తోటల్ని మీరు చూడొచ్చు. అండ్ ఎన్నో సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తుందేమో, మేము బొర్రా కేవ్స్ నుండి స్టార్ట్ అయిపోతూ అరకు వెళుతున్న టైంలో చూసినటువంటి ఈ వలస పూల తోటలండి. ఇక్కడికే మాకు ఆ రోజు చీకటి అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ చూడొచ్చు, ఎక్కువ పూలున్న పూతోటల్ని చూడొచ్చు అని చెప్పేసి మేము అక్కడ స్టాప్ అయిపోయాము. చీకటి అయిపోయింది, కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి అయితే మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇది ఫుల్ ఆర్గానిక్ కాఫీ అండి, కొంచెం చేదుగానైతే ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఆగి కాఫీ తాగుతున్న ప్లేస్ అరకులో ఉన్నటువంటి కాఫీ తోటల దగ్గర అయితే ఆగాము. చీకటి పడిపోయింది కాబట్టి మాకు అంతగా కనిపించలేదు, అయినప్పటికీ అక్కడ కొద్దిసేపు అయితే కార్ లైట్స్ వెలుతురులో చూసాము. ఇక్కడ అడవి అండి, అందుకని ఇంకా వెలుతురు లేక కార్ లైట్స్ వెలుతురులోనే కాఫీ తాగేసి ఇక్కడ నుండి మేము బయలుదేరిపోయాము. అయితే నెక్స్ట్ డే మళ్ళీ వలస పూల తోటల్ని చూడడానికి అయితే వచ్చాము, ఎందుకంటే మేము ఆ రోజు సాయంత్రం పూట సరిగా చూడలేదు, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. సో మళ్ళీ వెళ్దాము అంటే మా వారిని అడిగితే తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే పూలు ఎక్కువగా ఉన్న పూతోట అయితే మాకు కనపడింది, అందుకే మేము కారును పక్కకి ఆపేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నేను తెంపాను కదండి ఒకటి కొమ్మని, అక్కడ ఆ రైతు పర్మిషన్ తీసుకొని తెంపాను నేను, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారో మనకు తెలుసు. సంవత్సరంలో 2 మంత్సే కదా వాళ్ళు పండించేది, మనం ఇలా తెంపుకుంటూ పోతే ఒక్కొక్కరము వాళ్ళు పంట వేసి కూడా వేస్టే. సో నేనైతే పర్మిషన్ తీసుకొని తెంపేశానన్నమాట. సో చూడండి ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ ఇంకా మన ఆడవాళ్ళకి పూలు చెట్లు అంటే చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కడ పూలున్నా చెట్లున్నా నేచర్కి దగ్గరగా ఉండి ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం, ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నానన్నమాట. ఫస్ట్ నేను చూపించిన పూతోట కన్నా ఇదైతే చాలా బాగుందండి, అంటే ఎక్కువ పూలు ఉన్నాయన్నమాట. అక్కడైతే కొంత పంట తీసేసామని చెప్పారు ఆయన. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్గా మొత్తం పసుపు పూతోట చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతాయని చెప్పాను కదా, చిరంజీవి గారు మీనా గారు కలిసి నటించిన ముఠా మిస్త్రీ సినిమాలో అంజని పుత్రుడు అని ఒక పాట ఉంటుంది, ఆ పాట మొత్తం ఇక్కడే షూటింగ్ చేశారంట. వీలైతే నేను స్క్రీన్ షాట్ ఇస్తాను పక్కన. ఇవేనండి అరకులో కనిపించే అందమైన వలస పూతోటలు. ఈ పూతోటల్ని చూడాలంటే మీరు శీతాకాలంలో నవంబర్ డిసెంబర్ మాసంలో వెళ్తే బాగా కనిపిస్తాయి. మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం శీతాకాలంలో ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వలస పూతోటల్ని చూసిన తర్వాత మేము ఇక్కడ నుండి వనజాంగి వెళ్ళాలి. సో వనజాంగి వెళ్ళాలంటే పాడేరు అనే గ్రామంలో మేము స్టే చేయాల్సి ఉంటుంది, అంటే వనజాంగి అనేది పాడేరుకు దగ్గరలో ఉంటుందన్నమాట.
పాడేరనేది ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండేదంట. ఎప్పుడైతే ఈ వనజంగి లంబసింగి ఇవి చూడ్డానికి సందర్శకులు వస్తున్నారో అప్పటి నుండి కొంచెం అది డెవలప్ అయిపోయి టౌన్ కింద ఉంది. అయితే పాడేరు వెళ్తూ ఉంటే అరకులో దగ్గరలోనే మనకు కాఫీ తోటలు ఉంటాయండి. మళ్ళీ మేము ఇటువైపు వస్తామో రామో అని చెప్పేసి చీకటైనా సరే ఈ కాఫీ తోటలు అయితే ఒకసారి పిల్లలకి చూపించాలని చెప్పి ఇక్కడ కొద్దిసేపు ఆగమన్నమాట. 2008లో నేను మా వారైతే ఆల్రెడీ అరకు ఇవన్నీ చూసాము. మా పిల్లలకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూశారు. అక్కడ అసలు అడవి కాబట్టి వెళ్తురు లేదు, కార్ లైట్స్ వెళ్తురులోనే పిల్లలకు అవన్నీ చూపించి ఇక్కడ నుండి మళ్ళీ మేము పాడేరు వెళ్ళిపోయామండి. పాడేరు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు టెంట్స్ అవన్నీ ఉంటాయండి, క్యాంప్ ఫైర్ అవన్నీ ఇస్తారు. నేను ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. చీకట్లో ఉన్నా కూడా నేచర్ అయితే చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది. ఇక్కడ అరకులోని కాఫీ తోటల నుంచి మళ్ళీ మనము వనజంగి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న పాడేరులో స్టే చేయాలి. పిల్లలకి ఆకలిస్తుందంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అందులోకి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మొత్తం ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారు, మొత్తం యానిమల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మేము రెస్టారెంట్లో భోజనం చేసుకున్న తర్వాత బాగానే చీకటైపోయింది. అయినా కూడా ఇక్కడ నుండి మేము మళ్ళీ వనజాంగికి దగ్గరలో ఉన్న పాడేరుకైతే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే వనజాంగి వ్యూ పాయింట్ చూడాలి అంటే అర్లీ మార్నింగ్ లేవాలి. అర్లీ మార్నింగ్ లేచి మనము పైకి ఎక్కాలన్నమాట, హిల్ పైకి ఎక్కి ఆ వ్యూ చూడాల్సి ఉంటుంది. ఆ వ్యూ మార్నింగ్లోనే కనిపెడుతుంది కాబట్టి అంత త్వరగా మనము వెళ్ళాలి అని అంటే పక్కనే పాడేరులో మాత్రం స్టే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ భోజనం చేసి మేము అక్కడికి వెళ్ళిపోయాము. సో మొత్తానికైతే మేము పాడేరులో ఉన్నటువంటి ఈ టెంట్ హౌసెస్ దగ్గరికి అయితే వచ్చాము. మేము తీసుకున్న టెంట్ హౌస్ అది, అండ్ ఇప్పుడు మాకు క్యాంప్ ఫైర్ వేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియో మేము క్యాంప్ ఫైర్ ఎలా వేసుకున్నాము, ఏంటి అక్కడ ఫెసిలిటీస్, ఏమేమి ఇచ్చారు, అక్కడ ఉన్న ట్రైబల్స్ మాతో ఎలా మాట్లాడారు, వాళ్ళతో వన్ డే ఎలా స్పెండ్ చేశామనేది మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అండ్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పెద్ద అయిన ఒక అతను మాట్లాడాడు నాతో, చాలా బాగా మాట్లాడాడు. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సరే, 10:30 అయిపోయింది, టీ అడగగానే తీసుకొచ్చి ఇచ్చారు. ఈయనేనండి ఈ టెంట్స్ ఓనర్ అండ్ ల్యాండ్ ఓనర్ కూడా. ఈయనతో చాలాసేపు మాట్లాడాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ఈ టెంట్ హౌస్లో మేము ఎలా స్టే చేసాము, క్యాంప్ ఫైర్ ఎలా వేశారనేది చూపిస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే, మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కిరణ్ మై.